వచ్చి పూజలు చేస్తే దానికి తిరిగే ఉండదంటారు. ఆ మాంగళ్యానికి పూజ చేసిందంటే మధుర పెళ్లి ఆదిత్యతో జరగకుండా ఎవరు ఆపలేరు. రాజేశ్వరి అమ్మ సేనాపతిని తొందరగా తీసుకొస్తే బాగుండు. ఏంట్రా కూసా, నా దగ్గరకు ఎవడ చెడు తీసుకురారా? నేను చెడిపోయినన్నావు కదా, ఎవడితో తిరిగి చెడిపోయానో రుజువు చేయరా? సంపేత్తానరే, కాళ్ళు చేతులు ఉన్న ఊర పందిలా ఉన్నా మాయమ్మ చేసుకోమంది కాబట్టి నిన్ను కళ్ళు మూసుకొని చేసుకున్నానరా. ఆనాటి నుంచి ఈనాటి దాకా నా సూపు మారలేదు, నా మాట మారలేదు, నా మనసు మళ్ళీపోలేదు. అట్టంటి నన్నే బసర్దాన్ని అంటావురా? పళ్ళు రాలు కొడుతుంటారా రే, ఎందుకన్నావురా? నోరు మూయవే, నువ్వు చెడిపోవడం ఏంటే? ఆ స్వప్నలాగే నువ్వు కూడా నిప్పే. ఆ పూజలు చేసావిడ, నీ మాటలు విని స్వప్నకి నేను ఎక్కడ నమ్ముతున్నానని నింద నీ మీద వేశానే. ఆవిడ స్వప్న, స్వప్న నువ్వు కలిసిపోతే నాకు పనున్నదే? ఉన్న పని కూడా పోయి రోడ్ల మీద బిక్కార్లు అడుక్కోవాలి. అందుకే విడదీశాను. అక్కడ ఆవిడ కూడా స్వప్న తూ అనేసి ఉంటుంది. ఆవిడ కాదురా, నేనంటున్నాను. ఏం బతుకురా నీది? దీనికన్నా అడుక్కు తినడం నయ్యం కదరా. ఎదవ డబ్బు కోసం పెళ్ళన్ని మొగుడిని విడదీస్తావా? బిడ్డ కడుపులో ఉండగానే తండ్రిని దూరం చేస్తావా? పతివ్రత లాంటి ఆడకూతురు చెడిపోయిందని నమ్మిస్తావా? ఆఖరికి కట్టుకున్న పెళ్ళన్ని కూడా ఇంకొకరితో సంబంధం అంటగడతావా? ఏం బతుకురా నీది? రే, ఇంకా లాభం లేదురా. నిన్నిట్టాగే ఒగ్గేతే దేవతలాంటి స్వప్నమ్మకి గుడి కట్టాల్సిన వాళ్ళే సమాధి కట్టేలా ఉన్నారు. ఆ స్వప్నమ్మతో నీ గురించి చెప్పి నీకు దొరకకుండా చేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు?